పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్లని ఇండియా హ్యాక్ చేసిందా పాకిస్తాన్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయా పాకిస్తాన్ ఎలాంటి కుట్రలు చేస్తోంది ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాకి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో అక్కడ ప్రతిపక్షాలు ఆ దేశంలోని సమస్యలను సైతం భారత్ తెలుసుకుంటోందట ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు పాకిస్తాన్ అవును ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తన పని అయిపోయిందనుకుందో దేశంలో సమస్యలను పక్కదారి పట్టించాలని భావించిందో తెలియదు కానీ భారత్ ని మరోసారి బూచిగా చూపాలని ప్లాన్ చేస్తోంది ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ ని ఇండియా హ్యాక్ చేసిందని సంచలన ఆరోపణలు చేసింది దేశంలో ప్రతిపక్షాల ఫోన్లు ఇతర సీఎంలు ఉన్నతాధికారులు ఎంపీల ఫోన్లను పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ తో హ్యాక్ చేస్తున్నారని విపక్షాలు పార్లమెంట్ లో నిలదీశాయి ఓ పత్రిక దేశంలోని ప్రముఖుల ఫోన్ నంబర్ల హ్యాకింగ్ పై సంచలన కథనాలు వెలువరించింది ఇజ్రాయెల్ కి చెందిన ఓ సాఫ్ట్వేర్ తో ఫోన్లు హ్యాక్ చేస్తోందని ఎవరెవరి ఫోన్లు ఏ ఏ సమయాలలో హ్యాక్ చేసిందో మొత్తం ఆధారాలి వెలువరించింది దీంతో దేశంలో కొత్త రగడకు తెరలేచింది ఇదే సమయంలో తగుదునమ్మా అంటూ పాకిస్తాన్ సైతం ఈ రగడను క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది భారత్ తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్లను ట్యాప్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది ఇదే ఇప్పుడు పాకిస్తాన్ డొల్లతనాన్ని బయట పెడుతోంది తమ దేశ ప్రధాని ఫోన్ హ్యాక్ అవుతోన్న సంగతి పక్క దేశంలోని పత్రిక బయటపెట్టేదాకా తెలియదంటే హాస్యాస్పదం అవుతోంది నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని కామెంట్ చేస్తున్నారు పాకిస్తాన్ అప్పుల కుప్పలా తయారైంది కరోనాతో ఆ దేశంలో అభివృద్ధి పడకేసింది ఇటు ఇమ్రాన్ సర్కార్కి దినదిన గండం నూరేళ్ల ఆయుషిగా మారింది పరిస్థితి దీంతో ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ఇండియాలో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ హ్యాక్ వివాదాన్ని తలకెక్కించుకుంది ఇండియాపై ఆరోపణలకు దిగుతోంది దేశం తమ దేశ ప్రధాని ఫోన్ ట్యాప్ చేస్తే పరువు పోతుందనే సిగ్గు కూడా లేదు పాకిస్తాన్ చేస్తున్న తాజా ఆరోపణలతో ప్రపంచ దేశాలు సైతం నవ్వుకుంటున్నాయి పాక్ పరువు పోతోంది ఇతర దేశాలు కూడా జోకులు పేల్చుకుంటున్నాయి అయినా ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఇవేవి పట్టించుకోవడం లేదు పాకిస్తాన్ అమాయక ప్రజలు నమ్మితే చాలు అని భావిస్తోంది మరి పాక్ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్కి ఎలా బుద్ధి చెబుతారో చూడాలి ఆ సంగతి పక్కన పెడితే అంతర్జాతీయంగా

హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరాటివీ